Hi everyone, welcome to our channels. Today's video is TS Polytechnic second year chadavalu. Second year ante em avutundi, fourth sem avutundi. Second year vallaki em vastundi manaku fourth sem regular exams April 2023 lo ante April 25th nunchi start avutunnayi kada aa exams ku idi blueprint. Actually ee blueprint meeku already telusu, first sem, second sem, third ela blueprint undo adhe blueprint ikkada follow avutaru. Aithe ikkada maths M4 ku vache varaku chaala mandiki unna doubts endante questions ela identify cheyalani ee video full ga chudandi meeku questions ela identify cheyali unna 5th unit 6th unit lo evi prepare aithe ekko manaku score cheyadaniki chance undi manaku materials ekkada doruktayi anni kuda meeku cheppesta okay mana channel first time chusevallaithe subscribe cheyandi like cheyandi comment cheyandi meeku emanna doubts unna kuda comment cheyochu instagram lo follow gani instagram ID navin reddy and telegram group name navin reddy maths manaku app kuda undi naaku telusu andaru telusu anukuntunna app name navin reddy maths Play Store के लिए download यस कौन ले अब तो description में link किस्ता as well as नवीन रेडी मैथ्स अने search जैस तो जैस तो ओके ना search जैस कोने register है कम एक अंदर होना Polytechnic material maths M4 total material अंदर होने में को total material 5th unit 6th unit आने का दो 1st unit 2nd unit 3rd 4th 5th 6th all 6 units method all 6 units material कोड़ा total handwritten notes माना app लो उन्तुन्दी మీరు హ్యాపీగా చూసి నేర్చుకోవచ్చు రైట్ ఇక్కడికి వచ్చేవరకు మనకి ఎన్ని మార్క్స్ పేపర్ అండి 40 మార్క్స్ పేపర్ 40 మార్క్స్కు 14 వస్తే మనం పాస్ అన్నట్లు అవునా 14 వస్తే పాస్ అయితే మనం ఓన్లీ 2 యూనిట్స్ చదివితే 36 మార్క్స్ వస్తాయి 36 అంటే 37 వస్తాయి నియర్లీ ఓన్లీ 2 యూనిట్స్ చదివితే ఎన్ని వస్తాయి మనకు 37 ప్లస్ మార్క్స్ వస్తాయి 38 కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మనకు ఓకేనా 38 కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అయితే ఎలా సార్ అంటే మీరు ఇక్కడ చూడండి 37 ప్లస్ అయితే కన్ఫర్మ్ మనకు స్కోర్ వస్తుంది అయితే ఆ 37కు ఏ యూనిట్లు ఏంటిది మనకు మెయిన్గా ఉన్నారు యూనిట్లు ఏంటి మనకు 5th అండ్ 6th కాబట్టి ఆ రెండు యూనిట్లు చదువుకుంటే మనకు 37 మార్క్స్ 1 మార్క్ కూడా మిస్ కాదు అయితే ఆ చదివేటప్పుడు ఉన్న డౌట్ చూడండి మనకు పార్ట్ ఏలో 8 క్వశ్చన్స్ ఉంటాయి 8 ones are 8 ఈచ్ వన్ క్యారీస్ 8 మార్క్స్ 8 ones are 8 వచ్చేది అంటే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే యూనిట్ 1 యూనిట్ 2 నుంచి వస్తుంది యూనిట్ 1 ఏముంది హైయర్ ఆర్డర్ పర్టికులర్ ఇంటిగ్రల్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ మీకు ఆల్రెడీ వచ్చి ఉంటే మాత్రం చాలా ఈజీ టాపిక్స్ అందులో ఉన్నాయి 3 మెథడ్లు కాబట్టి సెకండ్ క్వశ్చన్ 3 and 4 ఏముందండి 4 year సిరీస్ a0 వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటాడు a4 ఇవి తప్పితే ఇంకేం అడగడు a1 a2 వాల్యూస్ యూనిట్ 3 థర్డ్ క్వశ్చన్ వచ్చేది 1 2 3 4 అంటే ఫస్ట్ 4 యూనిట్ నుంచి ఏ క్వశ్చన్ అయినా మనం అడగవచ్చు యూనిట్ 5 నుంచి ఫోర్త్ క్వశ్చన్ వచ్చి యూనిట్ 5 అంటే లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ యూనిట్ 5 ఇస్ ద లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఫోర్త్ క్వశ్చన్ అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ ఈ రెండు క్వశ్చన్స్ కూడా మనకు లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ నుంచే వస్తాయి ఈ 2 క్వశ్చన్స్ కూడా ఏమొస్తాయి ఫోర్త్ అండ్ ఫిఫ్త్ టోటల్గా మనకి ఎందులో నుంచి వస్తాయి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ నుంచి వస్తాయి ఓకేనా ఫిఫ్త్ సిక్స్త్ అండ్ సెవెంత్ లాప్లాస్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్ ఇంకోటి ఏంటంటే మీకు లాప్లాస్ వస్తేనే ఇన్వర్స్ చేయగలుగుతారు లాప్లాస్ రాలేదంటే ఇన్వర్స్ లాప్లాస్ చేయడం ఇంపాసిబుల్ నెక్స్ట్ 8th క్వశ్చన్ ఎందులోంచి వస్తుంది 8th క్వశ్చన్ ఈజ్ 5th unit నుంచి రావచ్చు లాప్లాస్ నుంచి అయినా అడగవచ్చు లేకపోతే ఇన్వర్స్ లాప్లాస్ నుంచి అయినా అడగవచ్చు ఇక పార్ట్ బికి వద్దాం సార్ పార్ట్ బిలో ఎలా చేస్తామంటే సో పార్ట్ బిలో మనకి ఎన్ని ఉంటాయి 4 క్వశ్చన్స్ ఉంటాయి 4 out 4 కు 4 రాయాలి 4 3s are 12 marks each one carries ఎన్ని అండి 3 marks టోటల్ మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి 12 మార్క్స్ వస్తాయి సార్ ఇక్కడైతే పార్ట్ అయితే మనకు టోటల్లో చాయిస్ ఉండదు ఇంటర్నల్గా చాయిస్ అంటే 9th క్వశ్చన్లో ఏ రాయొచ్చు ఆర్ బి రాయొచ్చు అయితే మీకు 9th క్వశ్చన్ అనేది మనం 5th unit ప్రిపేర్ అయితే రాయొచ్చు లేదు సార్ మేము ఫస్ట్ 2 units బాగా ప్రిపేర్ అయితే ఉన్నాం ఆల్రెడీ మాకు బాగా వచ్చు 5th unit అసలు రావట్లేదు అనుకున్న ఫస్ట్ 2 చూస్ చేసుకోండి అలా 10th 1కు వచ్చేస్తే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 3 4 unit నుంచి వస్తుంది బి క్వశ్చన్ వచ్చేసి 6th unit నుంచి వస్తుంది ఓకేనా నెక్స్ట్ 11th 1 వచ్చేసి 5th unit నుంచి 11th 1 వచ్చే 11th లో బి కూడా 5th unit నుంచి వస్తుంది 12th 1లో 6th క్వశ్చన్ 6th బిలో కూడా 6th unit నుంచి వస్తుంది నెక్స్ట్ పార్ట్ సిలో 4 5s are 20 marks ఓకేనా ఇందులో కూడా ఇంటర్నల్గా చాయిస్ ఉంటాయి కానీ ఓవరాల్గా చాయిస్ ఉంటుంది ఇక్కడ మీరు చూసినట్లయితే ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉంది 13a 13b 13a వస్తుంది యూనిట్ 1 to 5 14లో యూనిట్ 3 4 యూనిట్ 6 15లో యూనిట్ 5 15b కూడా యూనిట్ 5 16a యూనిట్ 6 16b ఆల్సో యూనిట్ 6 అయితే ఇక్కడ మెయిన్గా అబ్జర్వ్ చేయాల్సింది మనకు చూడండి ఫస్ట్ యూనిట్ ఓన్లీ 3 and 4 ప్రిపేర్గా ఓన్లీ 5 and 6 ప్రిపేర్ అయితే ఇక్కడ ఎన్ని వస్తాయి 5 మార్క్స్ వస్తాయి ఇందులో ఇందులో ఎన్ని మార్క్స్ వస్తాయి? 3 అంటే 20 మార్క్స్, ఇందులో 12 మార్క్స్ వస్తాయని ఇందులో 20 వస్తాయి, టోటల్ 37 మార్క్స్ వస్తాయి మీకు. అంటే లాస్ట్ 1 యూనిట్ లెవెల్. అయితే మీకు చాలామందికి ఉన్నది ఏంటంటే ల్యాప్లాస్లో అసలు ఏ క్వశ్చన్స్ వస్తాయని చాలామంది డౌట్ ఉన్నాయి. ల్యాప్లాస్లో ఉన్న మెథడ్స్ రాస్తా చూడండి. ల్యాప్లాస్లో ఫస్ట్ ఏంటిది? ఫస్ట్ షిఫ్టింగ్ థీరం, నెక్స్ట్ సెకండ్ షిఫ్టింగ్ థీరం, ఓకేనా. థర్డ్ వన్ ఈజ్ చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ. ఫోర్త్ వన్ ఈజ్ multiplying with t. fifth one is division with t. ఇంకోటి ఏమైనా సిక్స్త్ వన్ వచ్చేసి ఇంటిగ్రేషన్ 0 to infinity e power minus st f of t dt. ఇంకోటి వచ్చి సెవెంత్ వన్ ఈజ్ ఇంటిగ్రేషన్ 0 to t f of t dt. ఈ క్వశ్చన్లు ఉన్నాయి మనకు. ఇన్ని క్వశ్చన్లో అయితే ఎక్కువ ఈ సెకండ్ షిఫ్టింగ్ థీరం నుంచి రేర్, అసలు నాకు తెలిసి ఎక్కువ అడగలేదు, ఎప్పుడు కూడా మనల్ని క్వశ్చన్ చేయలేదు. బట్ మనకు ఆల్రెడీ మన యాప్లో పెట్టిన నోట్స్లో సెకండ్ షిఫ్టింగ్ థీరం కూడా క్వశ్చన్ చెప్పాను. చాలా ఈజీ, డెడ్ ఈజీ క్వశ్చన్స్ కాటమిక్ వస్తాయి. ఫార్ములాస్ అయితే మనకు థర్డ్ సెమ్లో హ్యాండ్ అవుట్ బుక్ ప్రొవైడ్ చేసింది ఎస్బిటెట్, బట్ ఈసారి హ్యాండ్ అవుట్ బుక్ ప్రొవైడ్ చేయలేదు. మీరే ఫార్ములాస్ రాయాలి, మనమే ఫార్ములాస్ నేర్చుకొని అవే అక్కడ అటెంప్ట్ చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఫస్ట్ షిఫ్టింగ్, సెకండ్ షిఫ్టింగ్, చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ, మల్టిప్లైయింగ్ విత్ టీ, డివిజన్ విత్ టీ, ఇవి ఉన్నాయి కదండి. అయితే గుర్తుపెట్టుకోండి అబ్బా, ఇందులో అన్ని మెథడ్స్ నుంచి అన్ని క్వశ్చన్లు వస్తాయి, అయితే ఒక ఫస్ట్ షిఫ్టింగ్ మాత్రమే రేరు. ఎందుకంటే ఫస్ట్ షిఫ్టింగ్ ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఇంటిగ్రేషన్ e power at ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ, ఇలా ఉంటే మనం ఫస్ట్ షిఫ్టింగ్. ఒక క్వశ్చన్లో సైన్ టీ కాస్ట్, సైన్ హెచ్ఏటి, కాస్ట్ హెచ్ఏటి, లేకపోతే t² t³ ఇలా ఉండి దానికి మల్టిప్లికేషన్లో e power t ఉందంటే మనం ఏం అప్లై చేయాలి? ఫస్ట్ షిఫ్టింగ్ అప్లై చేయాలి. మన మెటీరియల్ చూస్తే మీరు ఫస్ట్ షిఫ్టింగ్లో క్వశ్చన్లు అన్నీ అలాగే ఉంటాయి. e power at ఉంటుంది, పక్కకు sin t³ cos 3t, sin 4t, sin² t, cos 3t, sin 3t ఇంటూ sin 4t, ఇలాంటి క్వశ్చన్సే ఉంటాయి. నెక్స్ట్ సార్ సెకండ్ షిఫ్టింగ్ ఎలా చేస్తాం సార్ అంటే f(t) ఇలా ఇస్తాడు. ఇక్కడ రెండు ఫంక్షన్ x <0, x² 0 x <1, ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాడు, ఓకేనా. చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ ఏదైనా ఆల్రెడీ f(s) అనే క్వశ్చన్ వాళ్ళు ఇచ్చి f(3t) వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని, f(4t), f(5t), ఓకేనా, f(6t), f(7t), f(8t), f(9t), ఇలాంటి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమని మనల్ని అడుగుతూ ఉంటాడు. f(9t) వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతాడు. నెక్స్ట్ ఏంటి? డివిజన్ విత్ టీలో మెయిన్ థింగ్ వచ్చేసి మనకు చూస్తే డివిజన్ విత్ టీ ఏం చేయాలి సార్ అంటే డివిజన్ విత్ టీలో లాప్లాస్ ఆఫ్ టీ ఉంటుందండి. తర్వాత ఇక్కడ sin 2t, లాప్లాస్ ఆఫ్ టీ cos 3t, లాప్లాస్ ఆఫ్ టీ e power 2t cos 3t, ఇలాంటి క్వశ్చన్లు వస్తాయి. సార్ ఇలా ఎంటర్ వస్తే ఇలా సార్ అంటే చూడండి, సరే ఇది ఓకే సార్. డివిజన్ విత్ టీ, ఒక టీ ఉంది కాబట్టి డివిజన్, t² ఉన్నా కూడా డివిజన్ విత్ టీ, t³ ఉన్నా t² కూడా రేర్గా అడిగింది. ఇంతకుముందుకున్న ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అబ్జర్వ్ చేసినట్లయితే నేర్చుకొని ఉండండి. మన మెటీరియల్లో కూడా నేను అదొకటో రెండో చెప్పాను, అంతే రాశాను, అంతే. నెక్స్ట్ మరి ఇది ఏం చేయాలి సార్ ఇది అంటే ఇది చూడండి, ఫస్ట్ మీరు డివిజన్ విత్ టీ చేసి తర్వాత ఫస్ట్ షిఫ్టింగ్ అప్లై చేసుకోవచ్చు, లేదంటే ఫస్ట్ షిఫ్టింగ్ అప్లై చేసి డివిజన్ విత్ టీ చేసుకోవచ్చు. మీరు ఎలా రాసినా కూడా ఎండ్ ఆఫ్ ది ఆన్సర్లో చేంజ్ అవ్వడం. చాలామంది మన ఛానల్లో లాస్ట్లో కొన్ని వీడియోస్ చూసి ఇది రాంగ్ ఆన్సర్ సార్ అని పెడుతున్నారు ల్యాప్లాస్లో. అయితే ఇది రాంగ్ కాదు. అది అక్కడ ఏం జరుగుతుందంటే కొన్ని టైమ్స్ దీన్ని s-3 డినామినేటర్లో వస్తుంది, s-2 2 + 9 అని వస్తుంది నార్మల్గా ఫస్ట్ షిఫ్టింగ్ ఫస్ట్ అప్లై చేస్తే, అవునా. అయితే ఫస్ట్ షిఫ్టింగ్ ఫస్ట్ అప్లై చేయడంలో కొన్ని టైమ్స్ ఏమైందంటే a-b2 నేను ఎక్స్పాన్షన్ చేశాను, కొన్ని క్వశ్చన్లో ఎక్స్పాన్షన్ చేయకుండా చేశాను. అది మీరు ఎలా చూజ్ చేసుకున్నా ప్రాబ్లం ఉండదు, ఓకేనా. ఇది మల్టిప్లైయింగ్ విత్ టీ క్వశ్చన్స్ అబ్జర్వ్ చేసే మెథడ్. అయితే చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే మళ్ళీ ఇంకా క్లాసెస్ వింటూ కూడా సార్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పండి సార్, ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇందులో చూడండి ఒక షిఫ్టింగ్స్ ఇది చేస్తే 1 2 3 4 5 6 మెథడ్స్ ఉన్నాయి. అయితే ఈ ఫస్ట్ షిఫ్టింగ్ ఇక్కడ ఎలా అప్లై చేస్తామో డివిజన్ విత్ టీలో ఫస్ట్ షిఫ్టింగ్ వస్తుందండి, మల్టిప్లైయింగ్ విత్ టీలో ఫస్ట్ షిఫ్టింగ్ వస్తుంది, 0 to tలో ఫస్ట్ షిఫ్టింగ్ వస్తుంది. ఓన్లీ 6 దాంట్లో మాత్రమే రాదు, అన్ని దాంట్లో కూడా ఫస్ట్ షిఫ్టింగ్. సార్ వాట్ అబౌట్ నెక్స్ట్ ఏంటి? డివిజన్ విత్ టీ సింపుల్ లాప్లాస్ ఆఫ్ sin t/t, లాప్లాస్ ఆఫ్ e power at minus e power bt/t, లాప్లాస్ ఆఫ్ 2 sin 3t cos t by t. డినామినేటర్లో టీ ఉండి లాప్లాస్ ఉందంటే మనం ఏం అప్లై చేయాలి? లాప్లాస్ అనేది డివిజన్ విత్ టీ ఫార్ములా అప్లై చేసుకోవాలి, అంతే, ఇంకేమీ ఉండదు. నెక్స్ట్ 0 to infinity ఉందనుకోండి, 0 to infinity ఉంటే ఏం చేస్తాం? e⁻ a ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ చేస్తాం. ఫస్ట్ ఎఫ్ ఆఫ్ టీకి లాప్లాస్ ఫైండ్ అవుట్ చేసి వచ్చిన ఆన్సర్లో ఎస్ ప్లేస్లో మనం ఏ సబ్మిట్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి ఎలాగో మీరు గుర్తుపట్టవచ్చు, క్వశ్చన్లు చూడగానే తెలుస్తుంది. 0 to infinity ఉంది, 0 to మీరు ఎక్కడ ఇది ఫస్ట్ షిఫ్టింగ్ అయితే e⁻at ఉంటుంది, ఎఫ్ ఆఫ్ టీ వాల్యూస్ ఉంటాయి. ఇవైతే మల్టిప్లై అయితే టీ ఉంటుంది, అక్కడ డివిజన్ విత్ టీ అంటే డినామినేటర్లో టీ ఉంటుంది. ఇవి ఇలా అప్లై చేస్తాం. అయితే ఇందులో చూడండి ఎన్ని మెథడ్స్ ఉన్నాయి, ఎన్ని మెథడ్స్లో కూడా ప్రతి వస్తాయి. ఎందుకంటే మనకి ఇందులో ఎన్ని వస్తున్నాయి? 1 mark questions 2 వస్తాయి, 4 1 2 1 2 3 3 questions ఏమో 3 marks వస్తాయండి, 5 marks 3 వస్తాయి. చూసారా 3 + 3 6 ఉన్నాయి. ఈ 6 methods, ఈ 6 ఎవ్రీ క్వశ్చన్ వస్తుంది. మీరు ప్రిపేర్ అయిన ఏ మెథడ్ కూడా ఎగ్జామ్లో రాదు అనేది లేదు, అర్థమైందా? అంటే మీరు 5th unit పక్కాగా ప్రిపేర్ కండి. మాకు 5th వచ్చు కానీ 5th unit వచ్చేసారి మాకు, బట్ 6th unit రావట్లేదు, కానీ మేము పాస్ కావాలి. 5th వస్తే ఎన్ని మార్క్స్ వస్తాయి మనకు? 18 marks వచ్చేస్తాయి. 6th కూడా 18 వస్తాయి కదా సార్, మిస్ అవుతామంటే. మీకు ఆల్రెడీ 4-year series వచ్చినట్లయితే, ఆల్రెడీ మేము ప్రిపేర్ అయ్యాం సార్ 4-year series పర్ఫెక్ట్గా చేస్తాం అనుకుంటే, అక్కడ 6th ప్రిపేర్ కాకుండా 4-year series ప్రిపేర్ కండి. అయితే 6th unitలో కూడా పెద్దగా ఏమి ఉండవు అబ్బా. 6th unitలో నేను చెప్పేస్తా చూడండి నేను ఏ మెథడ్స్ ఉన్నాయని. 5th unit అయితే ఓకే కదా, రైట్. 6th unitలోకి వస్తే ఇక ఫస్ట్ జనరల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, డైరెక్ట్ మెథడ్. ఇక్కడ కూడా ఏమిటి? ఫస్ట్ షిఫ్టింగ్, సెకండ్ షిఫ్టింగ్, థర్డ్ వన్ వచ్చేసి యా డిఫరెన్షియబుల్ ప్రాబ్లమ్స్ ఒకటి ఉంటాయి, మల్టిప్లైయింగ్ విత్ టీ చూసాం కదా, దీనికి ఆపోజిట్. 4th one వచ్చి అంటే ఈ క్వశ్చన్స్ అన్ని లాగ్ అర్థంలో టాన్ ఇన్వర్స్లో ఉండే క్వశ్చన్స్. నెక్స్ట్ 4th one వచ్చేసి పార్షల్ ఫ్రాక్షన్స్, 5th one వచ్చేసి కాన్వల్యూషన్, 6th one వచ్చేసి ఇనిషియల్ వాల్యూ ప్రాబ్లమ్స్. అయితే మీరు ఇంకొకటి మర్చిపోయారు సార్, మల్టిప్లయింగ్ విత్ ఎస్, డివిజన్ విత్ ఎస్ అని రావచ్చు. అది కూడా నేను సొల్యూషన్ చెప్తాను. మా కాలేజీలో మల్టిప్లయింగ్ విత్ ఎస్, డివిజన్ విత్ ఎస్ చెప్పారు సార్, మేము ఏం చేయాలని కూడా ఉండొచ్చు, అది కూడా నేను చెప్పేస్తాను రీజన్ ఏంటో, రైట్. 6th unitలో ఫస్ట్ షిఫ్టింగ్ కన్ఫామ్ నేర్చుకోవాలి. ఫస్ట్ షిఫ్టింగ్ ఈజీ. ఎలా సార్ ఐడెంటిఫై చేస్తాను? ఏదైనా క్వశ్చన్ ఇచ్చాడు అనుకో, s/s² + 2s + 16 వచ్చాడమ్మా. ఈ క్వశ్చన్ వచ్చింది ఎగ్జామ్లో, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ s/s² + 2s + 6 ఇస్తే దీన్ని ఏం చేయాలి సార్? నార్మల్ లాప్లాస్ అయితే ఈజీగానే ఉంటుంది, ఎఫ్ ఆఫ్ టీలో ఇచ్చింది ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాం. బట్ ఇక్కడికి వచ్చేవరకు ఎలా ఐడెంటిఫై చేయాలంటే, ఇక్కడ డినామినేటర్ ఉంది, ఈ డినామినేటర్ మీరు ఫ్యాక్టరేషన్ చేయండి. ఫ్యాక్టరేషన్ పాసిబుల్ అయింది అనుకోండి, పార్షల్ ఫ్రాక్షన్కి వెళ్ళండి, అర్థమైందని నేను చెప్పింది. ఫ్యాక్టరేషన్ చేయండి, ఫ్యాక్టరేషన్ పాసిబుల్ అయితే పార్షల్ ఫ్రాక్షన్ పాసిబుల్ కాలేదనుకోండి, దీన్ని ఏం రాయాల్సి వస్తే మనం లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ s/s+1² + 15 అవుతుంది. 15√15² అంటే ఇప్పుడు ఏంది? s+1 వచ్చింది, s+1 ఉందంటే దానికి ఏమనాలి? ఫస్ట్ షిఫ్టింగ్కి వెళ్ళిపోవాలి, అర్థమైందా? ఇది డినామినేటర్ కనుక అదే ఇంకో క్వశ్చన్ రాద్దాం. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ s/s² + 5s + 6 ఇది తీసుకున్నాను అనుకో, దీన్ని ఏం రాయచ్చు నేను? లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ s/s + 2s + 3 అని నేను రాసుకోవచ్చు, అవునా? అంటే ఇది చూడండి, ఇది క్వశ్చన్ చూడడానికి సేమ్ ఉన్నాయి. డినామినేటర్ని ఫ్యాక్టరేషన్ చేసా, ఫ్యాక్టరేషన్ చేస్తే నాకు ఇక్కడ పాసిబుల్ కాలేదు కాబట్టి స్క్వేర్ రూట్స్ మెథడ్ అప్లై చేసుకుంటే దేనికి వెళ్ళిపోవాలి? ఫస్ట్ షిఫ్టింగ్ థీరంకు. అదే క్వశ్చన్కు, అలాంటి క్వశ్చన్కి ఇంకో క్వశ్చన్ ఇచ్చాడు ఎగ్జామ్లో అనుకో, దీన్ని ఫ్యాక్టరేషన్ చేస్తే నాకు పాసిబుల్ అయింది. s² + 5s + 6ను s+2 s+3గా నేను రాయగలిగాను. s+2 s+3గా మనం రిప్రజెంట్ చేసామంటే దేనికి వెళ్ళిపోవాలి? పార్షల్ ఫ్రాక్షన్. అంటే ఒకటే టైప్ ఆఫ్ క్వశ్చన్లో ఫ్యాక్టరేషన్ పాసిబుల్ అయితే ఫ్యాక్టరేషన్ పార్షల్ ఫ్రాక్షన్కి వెళ్ళండి, కాకపోతే ఫస్ట్ షిఫ్టింగ్ థీరంకి వెళ్ళండి. మరి ఇది ఫస్ట్ షిఫ్టింగ్ అండ్ పార్షల్ ఫ్రాక్షన్ ఐడెంటిఫై చేసే మెథడ్, ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్ సెకండ్ షిఫ్టింగ్ థీరం. సెకండ్ షిఫ్టింగ్ థీరంలో లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ e⁻ as f⁻ of s అని క్వశ్చన్లు ఉంటాయి. అంటే కన్ఫామ్గా ఏముంటాయి అక్కడ? e⁻ as ఉందంటే అది లాప్లాస్లో సెకండ్ షిఫ్టింగ్ అప్లై చేసుకుంటామని థీరం, ఓకేనా. నెక్స్ట్ డిఫరెన్షియబిలిటీ క్వశ్చన్స్ అంటే ఏమంటాయి? లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ log of s+1 / s-1, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ 1/s ఇలాంటి క్వశ్చన్లన్నీ డిఫరెన్షియబుల్ అడుగుతారు. ఈ క్వశ్చన్ ఈ రెండు క్వశ్చన్లు కూడా మీరు సపరేట్గా డైరెక్ట్ ఈజీగా చూడగానే ఐడెంటిఫై చేస్తారు. మన మెటీరియల్లో చూడండి మీకు హెడ్డింగ్తో సహా ఉంటుంది. ఓకే, మన యాప్లో ఉన్న మెటీరియల్. నెక్స్ట్ పార్షియల్ ఫ్రాక్షన్ సింపుల్ చెప్పాను కదా ఇంతకుముందుకే, s/s+1 s+2 లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ s/s+1² × s+1 ఇలా s+2 ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనం ఏం చేయొచ్చు, డినామినేటర్లో మల్టిపుల్ ఆఫ్ ఫ్యాక్టర్స్గా రాసున్న క్వశ్చన్స్ అన్నీ కూడా మనం పార్షియల్ ఫ్రాక్షన్ చేయొచ్చు. చూడండి సార్, మేము మా కాలేజీలో కొందరికి డౌట్ ఉండొచ్చు, మల్టిప్లేయింగ్ విత్ ఎస్ క్వశ్చన్స్ ఏం చేయాలి సార్? ఇదేంటండి మల్టిప్లేయింగ్ విత్ ఎస్ఏ, అర్థమైందా? మల్టిప్లేయింగ్ విత్ ఎస్ఏ, మల్టిప్లేయింగ్ విత్ నెక్స్ట్ నేను ఏం చేశాను, డిఫరెన్షియబుల్ విత్ టీ అంటే ఐ మీన్ పార్షియల్ ఫ్రాక్షనే అప్లై చేశాను. డివిజన్ విత్ ఎస్ క్వశ్చన్ కూడా చెప్తా చూడండి. ఏం చేయొచ్చండి, ఇది డివిజన్ విత్ ఎస్ఏ, దీన్ని ఏం చేయొచ్చు పార్షియల్ ఫ్రాక్షనే చేయొచ్చు. మళ్ళీ అంటే చాలా క్వశ్చన్స్ డివిజన్ విత్ అక్కడ మనకు జస్ట్ ఎవాల్యుయేట్ ఆర్ ఫైండ్ అని అడుగుతాడు కాబట్టి మల్టిప్లేయింగ్ విత్ ఎస్ డివిజన్ విత్ ఎస్ గురించి మర్చిపోండి. ఆ క్వశ్చన్ చూడగానే డినామినేట్ ఫ్యాక్టరైజేషన్ పాసిబుల్ అయితే పార్షియల్ ఫ్రాక్షన్, కాకపోతే ఎందుకు పోవాలి ఫస్ట్ షిఫ్టింగ్ థియరంకి వెళ్ళిపోవాలి. రైట్, ఇంకొకటి లాస్ట్కి ఉన్న మనకు మెథడ్ ఏంటిది, కాన్వల్యూషన్ థియరం. మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఈజీ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఇది లేకుండా, ఈ క్వశ్చన్ అండ్ పార్షియల్ ఫ్రాక్షన్ ఈ మూడు లేకుండా క్వశ్చన్ పేపర్ రాదు. మీరు ఈ మూడే ప్రిపేర్ కావాల్సింది. కాన్వల్యూషన్, ఈ పార్షియల్ ఫ్రాక్షన్ క్వశ్చన్స్, ఈ క్వశ్చన్స్, ఈ డిఫరెన్షియేషన్లో టీ ఉందా, మల్టిప్లయింగ్ విత్ ఎస్ క్వశ్చన్స్, డివిజన్ విత్ ఎస్ క్వశ్చన్స్ అన్నీ కూడా కాన్వల్యూషన్తో చేయొచ్చు. కాన్వల్యూషన్ అంటే ఏ క్వశ్చన్ అయినా కాన్వల్యూషన్ చేయొచ్చు. అయితే మీకు ఎగ్జామ్లో మనకు లాస్ట్ పేపర్లో సిక్స్టీన్త్ క్వశ్చన్లో కాన్వల్యూషన్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. అదే 16th Bలో ఇనిషియల్ వాల్యూ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇనిషియల్ వాల్యూ ప్రాబ్లమ్స్ ఏంటంటే కొద్దిగా డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటాయి. మీకు రాకపోతే వదిలేయండి, నష్టం ఏం లేదు. మనకు దానికి ఆల్టర్నేటివ్గా కాన్వల్యూషన్ ఉంటుంది. కాన్వల్యూషన్ మెథడ్ మస్ట్ అండ్ షుడ్గా నేర్చుకోవాల్సింది. పార్షియల్ ఫ్రాక్షన్ చేసే క్వశ్చన్లన్నీ కాన్వల్యూషన్ చేస్తాం, మల్టిప్లయింగ్ విత్ ఎస్ చేసే క్వశ్చన్లన్నీ కాన్వల్యూషన్ చేయొచ్చు, డివిజన్ అయితే మరి అయితే సార్ మరి 14th క్వశ్చన్లో మరి సార్ మీరు ఎట్లా అంటున్నారు, 14th క్వశ్చన్లో ఏ క్వశ్చన్లో మనకు వేరే లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s+1² s+1 s+2 ఇచ్చింది సార్, నేను ఇప్పుడు ఏ మెథడ్ అప్లై చేయాలి సార్ అంటే, నీకు పార్షియల్ ఫ్రాక్షన్ వచ్చనుకోండి దీన్ని పార్షియల్ ఫ్రాక్షన్ చేయండి, నాకు ఇంకొక కాన్వల్యూషన్ ఒక్కటే నేర్చుకున్నా సార్ అన్నిట్లో అనుకుంటే కాన్వల్యూషన్ ఒక్కటే అప్లై చేయండి. మెయిన్లీ మీకు లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఎన్ని ఫార్ములాస్ ఉంటే అన్నీ గుర్తుండాలి, వాటిని రివర్స్లో రాయడం కూడా గుర్తుండాలి. మన మెటీరియల్లో ఇన్వర్స్ లాప్లాస్ వచ్చినప్పుడు ఒక దగ్గర రాసాను అన్ని ఫార్ములాస్ అన్ని, అవి చూసుకోండి, బాగా ప్రిపేర్ కండి, ఏమన్నా చేయండి అబ్బా. మనం M4ని క్లియర్ చేయాలి అండ్ కొద్దిగా బెటర్గా చదివే వాళ్ళకి ఇంకెక్కువ బెటర్ స్కోర్ రావాలి. ఓకేనా, ఇది ప్యాటర్న్. ఇలా మీకు 5 ఇన్వర్స్ మొత్తం డౌట్స్ క్లియర్ అయినాయి అనుకుంటే, కాన్వల్యూషన్ ఒక మెథడ్తో కూడా మనం పార్షియల్ ఫ్రాక్షన్, మల్టిప్లింగ్ వేస్ట్, డివిజన్ విత్ ఎస్, కొన్ని ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాబ్లమ్స్ కూడా చేయొచ్చు. అది ఎవరు చూజ్ చేసుకోవాలంటే అసలే ఐడెంటిఫై చేయడం రాని వాళ్ళు చూజ్ చేసుకోండి. ఐడెంటిఫై చేసిన వాళ్ళు మాత్రం దీన్ని సపరేట్గా మెథడే చేసుకోండి, అది మీకు బెనిఫిట్ ఉంటుంది. నెక్స్ట్ ఇనిషియల్ వాల్యూ ప్రాబ్లమ్స్ మీకు అర్థమైతేనేమో ఓకే, లేకపోతే చాయిస్కి లీవ్ చేయండి, టెన్షన్ తీసుకోదు. అసలు మాకు ఒక ఓన్లీ లాప్లాస్ వచ్చి సార్ ఇన్వర్స్ లాప్లాస్ అసలు ఏమాత్రం అబ్జర్వ్ రావట్లేదు సార్ మాకు అనుకుంటే, 3rd యూనిట్ and 4th అంటే 4 year series అండ్ హాఫ్ రేంజ్ 4 year series ప్రిపేర్ కండి, మీకు స్కోర్ మిస్ కాకుండా ఉంటుంది. ఇది టోటల్. ఇదే మోడల్ పేపర్స్ కూడా మన యాప్లో అప్లోడ్ చేస్తాను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఈ రోజన్నా, ఈ వీడియో వచ్చిన రోజన్నా, నెక్స్ట్ డే రోజన్నా అప్లై చేస్తాను. ఆల్రెడీ మెటీరియల్ ఉంది కాబట్టి మెటీరియల్ చూస్తూ ఫాలో అవ్వండి. ఒకవేళ చాలామంది ఇంపార్టెంట్ అని అడుగుతాను, ఇంపార్టెంట్ ఉండవు. డిప్లొమా వాళ్ళకి బేసిక్గా మీ జూనియర్స్కైనా మీరు చెప్పండి, ఇంపార్టెంట్ ఉండవు. మెథడ్సే చూసుకుంటూ ఉండాలి. ఆ మెథడ్స్లో ఎక్కువ రిపీట్ అయ్యే మెథడ్స్ చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఓకే, మీకు ఇలా కొన్ని అసలు యాక్చువల్గా ఇందులో చెప్పిన ఒక 2-3 మెథడ్లే స్కిప్ చేశాను, ఆ మెథడ్స్ అన్నీ ఒక తిరిగిన చేయొచ్చు అని చెప్పాను. అలా చూసేసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయడం, కామెంట్ చేయడం మాత్రం, లైక్ చేయడం మాత్రం మర్చిపోదు. మీరు ఎక్కువ లైక్ చేస్తుంటే ఇంకెక్కువ మందికి రీచ్ అవుతుంటుంది. థ్యాంక్ యూ.